వివేక హత్య కేసులో A1 గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. మే 5 లోగా CBI కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది. 2019 మార్చి 15న వివేక హత్య జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు గంగిరెడ్డి. 2019 అక్టోబర్లో పులివెందుల కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. గంగిరెడ్డిపై 2021లో CBI ఛార్జ్ షీట్ వేసింది. అయితే 2 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని CBIకి హైకోర్టు ఆదేశించింది. జూన్ 30 వరకు గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేసింది. జూలై 1న లక్షన్నర షూరిటీతో బెయిల్ మంజూరు చేయాలని తెలిపింది హైకోర్టు.